हेलो फ्रेंड्स, वेलकम टू कार ड्राइविंग टिप्स विद माधु। टॉपिक लो सिटी ट्राफिक लो एला ड्राइव चेयालने दानि गुरिंचि टॉपिक लो तेलुसुकुंदाम। फ्रेंड्स, कोत्तगा ड्राइविंग नेर्चुकुने वाल्लकि सिटी ट्राफिक लो ड्राइव चेयालंटे चाला भयपड़ुतू उंटारु। खाली उन्न प्लेसुल्लो बागा नडुपुतामु अने आलोचनतो उंटारु। अदे विधंगा हाईवे लो खालीगा उंटदि, బాగా నడపొచ్చు అనుకుంటారు। కానీ సిటీ ట్రాఫిక్ తో పోలిస్తే హైవే డ్రైవింగ్ చాలా డేంజర్ ఫ్రెండ్స్। సిటీ డ్రైవింగ్ తో పోలిస్తే హైవే డ్రైవింగ్ చాలా డేంజర్, ఎందుకంటే సిటీ ట్రాఫిక్ లో స్పీడ్ తక్కువగా ఉంటుంది। అదే విధంగా మనము ఎక్కువ కాన్సంట్రేషన్ ఉంటుంది, డ్రైవ్ చేసేటప్పుడు ఎక్కువగా గమనిస్తూ ఉంటాము, సైడ్స్ గమనిస్తూ ఉంటాము। అదే విధంగా మనకు డ్రైవింగ్ మీదనే ఎక్కువ దృష్టి ఉంటుంది, కాబట్టి సిటీ ట్రాఫిక్ లో పెద్దగా ఇబ్బంది ఏముండదు। హైవేలో అయితే చిన్న మిస్టేక్ జరిగినా కానీ చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది, ఎందుకంటే స్పీడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రాణాలు పోయే అవకాశాలు హైవే యాక్సిడెంట్లలో ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్। అది బాగా గుర్తుపెట్టుకోండి। సిటీ ట్రాఫిక్ లో ఎంత యాక్సిడెంట్ జరిగినా మన వెహికల్ డ్యామేజ్ అవుతుంది, కానీ ప్రాణానికి ప్రమాదం అయ్యేంత యాక్సిడెంట్లు మాత్రం చాలా తక్కువ ఫ్రెండ్స్। అది ట్రాఫిక్ లేని టైంలో, అంటే మిడ్ నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ ఇలాంటి టైంలో జరిగే యాక్సిడెంట్లు అయితే మాత్రం సేమ్ హైవేలో జరిగినట్టుగానే ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది। కాబట్టి కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు మాత్రం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి। సిటీ ట్రాఫిక్లో డ్రైవ్ చేసేటప్పుడు ముఖ్యంగా సైడ్ మిర్రర్స్ అయితే కంపల్సరీగా ఉండాలి। సైడ్ మిర్రర్స్ లేకుంటే మనకి టర్నింగ్లలో కానీ లేకుంటే లైన్ చేంజ్ కావాలన్నా లేదంటే ఓవర్టేక్ చేయాలన్నా మనం సైడ్ గమనించాల్సి వస్తుంది, కాబట్టి సైడ్ గమనించకుండా వెళ్ళడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, కాబట్టి సైడ్ మిర్రర్స్ అయితే కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్। అదొక పాయింట్. ఇంకో విషయం ఏంటంటే సైడ్ మిర్రర్స్ ఉన్నా కానీ కొందరు మడిచి పెట్టేసి డ్రైవ్ చేస్తుంటారు సిటీలో, అది చాలా ప్రమాదకరం ఫ్రెండ్స్। అవి ఉంటేనే మనం ఈజీగా డ్రైవ్ చేయగలుగుతాము, అది లేకుంటే ఇబ్బందికరంగా ఉంటుంది, అదేవిధంగా మన వెహికల్కి కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది। మనం తెలియకుండా టర్న్ చేయడం వల్ల, వెనకాల నుంచి వచ్చే వెహికల్స్ హిట్ చేయడం వల్ల పెద్ద గొడవ కూడా అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి సైడ్ మిర్రర్స్ ఉన్నా కానీ మర్చిపెట్టకుండా డ్రైవ్ చేయండి ఫ్రెండ్స్। అదేవిధంగా మన ఇండికేటర్స్ లైట్స్ కానీ బ్రేక్ లైట్స్ కానీ పనిచేస్తున్నాయో లేదో చూసుకోండి। అవి ఒకవేళ పనిచేయట్లేదంటే వాటిని మార్చుకోండి। మెయిన్గా జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే ఆటోస్, బైక్స్, అదేవిధంగా ఆర్టీసీ బస్సులు ఇవి ఉన్న చోట కొంచెం జాగ్రత్తగా ఉండండి। బస్సులు వచ్చినప్పుడు వాళ్ళకి సైడ్ ఇచ్చేయండి, అదేవిధంగా ఆటోల వెనకాల మాత్రం అస్సలు వెళ్ళకండి ఫ్రెండ్స్। ఒకవేళ ఆగితే మీరు స్లో అయిపోండి, లేదంటే ఓవర్టేక్ అయినా చేయండి, కానీ ఆటోల వెనకాల మాత్రం వెళ్ళకూడదు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఆగేది తెలియదు। ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా వాళ్ళకి ఎవరైనా చేయెత్తినట్టుగా అనిపిస్తే చాలు, వెనకాల నుంచి ఏమన్నా వెహికల్స్ వస్తున్నాయా లేదో గమనించకుండా సడన్గా ఆపేస్తారు, కాబట్టి ఆటోల వెనకాల వెళ్ళడం అంత సేఫ్ కాదు। అదేవిధంగా బైక్ వాళ్ళతో కూడా కొంచెం కాస్త జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే సైడ్లు చూసుకోకుండా తిప్పేస్తూ ఉంటారు, అటు ఇటు వెళ్తూ ఉంటారు, అదేవిధంగా మిర్రర్స్ తగిలిస్తూ ఉంటారు, కాబట్టి బైక్స్ వాళ్ళతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి। అందరూ అలా చేశారని చెప్పను, బైక్ వాళ్ళైనా సరే, ఆటో వాళ్ళైనా సరే, బస్సు వాళ్ళైనా సరే, అందరూ అలా ఉంటారని కాదు, చాలా వరకు మనం చూస్తుంటాం రోడ్ల పైన వాళ్ళు నడిపించే విధానం, కాబట్టి నేను చెప్తున్నాను, చాలామందికి అనుభవం కూడా అయ్యి ఉంటుంది వాళ్ళ వల్ల, దాని గురించి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్। ఇలా అంబులెన్స్ అవి వచ్చినప్పుడు వాటికి రెస్పెక్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్, సైడ్ ఇవ్వండి, ఎందుకంటే ఎవరో ఏదో అత్యవసర పరిస్థితిలో ఉండే ఉంటారు ఆరోగ్యపరంగా, కాబట్టి వాళ్ళకి సైడ్ ఇవ్వాలి। అదేవిధంగా ఏదైనా పోలీస్ వెహికల్స్ కానీ, అదేవిధంగా ఫైర్ ఇంజన్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మీకు సైరన్ వినపడింది అంటే తప్పకుండా మీరు ఆగి లెఫ్ట్కి వెళ్ళిపోండి, లెఫ్ట్కి అయితే లెఫ్ట్, ఎక్కడ వీలైతే అక్కడ, రైట్కి వీలైతే రైట్కి, లెఫ్ట్కి వీలైతే లెఫ్ట్కి ఆగిపోండి। వెనకాల నుంచి వచ్చే వెహికల్ని గమనిస్తూ ఎటు సైడ్ ఇస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుందో అటు సైడ్ ఇచ్చేయండి,
అది మాత్రం గమనించాలి ఫ్రెండ్స్. ఇక మనం డ్రైవ్ చేసేటప్పుడు ఎక్కువగా సిటీ ట్రాఫిక్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇంతకంటే ఎక్కువ గేర్లు వేసే అవకాశం ఉండదు ఫ్రెండ్స్. ఎక్కువ ట్రాఫిక్ ఉన్నప్పుడు కాస్త ఖాళీగా ఉంటే తప్ప దాదాపుగా ఫస్ట్ సెకండ్ థర్డ్ గేర్లే ఎక్కువగా వాడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనం సిటీ ట్రాఫిక్లో ముఖ్యంగా జడ్జిమెంట్ తెలిసి ఉండాలి. ఫ్రంట్ జడ్జిమెంట్, అదేవిధంగా లెఫ్ట్ మరియు రైట్ సైడ్ జడ్జిమెంట్ తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను నా ఛానల్లో ఆ వీడియోస్ చేశాను, నేను డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఈ జడ్జిమెంట్ తెలియడం వల్ల సిటీ ట్రాఫిక్లో డ్రైవ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకైతే ఎల్బోర్డ్ అయితే కంపల్సరీ పెట్టుకోండి ఫ్రెండ్స్. ముందు ఒక ఎల్బోర్డ్, ముందద్దానికి వెనకద్దానికి తప్పకుండా ఎల్బోర్డ్ పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల చూడండి ఫ్రెండ్స్, బైక్ చూడండి ఫ్రెండ్స్, బైక్ వాడు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చేస్తున్నాడు. ఫోన్ మాట్లాడుతూ కారుకి డ్యాష్ ఇచ్చాడు. అదేవిధంగా నా కారు కూడా టచ్ అయింది కాస్త. వాడు తప్పించుకొని వెళ్ళిపోవడానికి ట్రై చేశాడు కాబట్టి నా కారు బంపర్ కూడా టచ్ అయింది. కాబట్టి బైక్ వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక మనము ఎల్బోర్డ్ మాత్రం కంపల్సరీ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు వెనకాల నుంచి హార్న్స్ కొడుతుంటారు. ఎందుకంటే మన డ్రైవింగ్ మనం అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాం కాబట్టి మనకు పర్ఫెక్ట్గా రాదు కాబట్టి ఎక్కడ ఎలా నడపాలో తెలియదు కాబట్టి వెనకాల నుంచి వచ్చేవాళ్ళు హార్న్ కొడుతూ ఉంటారు. దాన్ని మీరు పక్కన పెట్టండి, మీ దారిలో మీరు వెళ్ళండి. ఇతరులకు ఇబ్బంది కాకుండా మీ దారిలో మీరు వెళ్ళడం వల్ల ఏ ఇబ్బంది ఉండదు. అందరు మిమ్మల్ని చూస్తూ ఉంటారు, ఆ చూసేదాన్ని కూడా పెద్దగా పట్టించుకోకండి. ఎందుకంటే అందరూ ఇదే స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే, అంటే కొత్తలో ఎవరికైనా అలాగే ఉంటుంది. కాబట్టి మీరేం భయపడకండి, మీరేం టెన్షన్ పడకండి. సిటీ ట్రాఫిక్లో డ్రైవ్ చేసేటప్పుడు ఇది కామనే. కాబట్టి ఎవరైనా చూసినా కానీ ఎవరైనా తిట్టినా కానీ మనల్ని కాదు అనుకోండి. ఇతరులకు ఇబ్బంది కాకుండా మీ దారిలో మీరు వెళ్ళండి. ఇక ఇలా సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో ఉన్నప్పుడు సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ డ్రైవ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి యూటర్న్లు వచ్చిన చోట మనం సెకండ్ లైన్లోనే వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ లైన్లో ఉండే వాళ్ళు యూటర్న్ చేసుకోవడానికి అక్కడ వెయిట్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ వెనకాల వెళ్ళడం వల్ల మనం అక్కడ ఇరుక్కుపోతాం కాబట్టి మనం సెకండ్ లైన్ని చూస్ చేసుకోవాలి. అదేవిధంగా ఆ ముందే వెళ్ళే వెహికల్ యొక్క బ్రేక్ లైట్స్ కానీ ఇండికేటర్స్ కానీ గమనిస్తూ వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ముందెళ్ళే వెహికల్ వాళ్ళు బ్రేక్ వేశారంటే మనం బ్రేక్ లైట్ ఖచ్చితంగా మనం ఆ బ్రేక్ లైట్ వెలుగుతుంది, ఖచ్చితంగా మనం ఎక్సలేటర్ పైనుంచి కాల్ తీసేసి బ్రేక్ పైనకి కాల్ తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. అది కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే మనం అది గమనించకుండా ముందుకు వెళ్ళిపోయామంటే సడన్గా బ్రేక్ వేయాల్సి వస్తుంది. దానివల్ల వెనకాల నుంచి వచ్చే వెహికల్స్ మన వెహికల్ని గుద్దేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందెళ్ళే వెహికల్ యొక్క బ్రేక్ లైట్స్ని ఎప్పుడు గమనిస్తూ ఉండాలి ఫ్రెండ్స్, ఇండికేటర్స్ కానీ. ఎందుకంటే వాళ్ళు యూటర్న్ చేసుకుంటుకోవడానికో లేదంటే లెఫ్ట్ టర్న్ రైట్ టర్న్ వెళ్ళడానికో వాళ్ళు ఇండికేటర్ ఇస్తారు అనుకోండి. ఇప్పుడు చూడండి, ముందున్న వెహికల్ యొక్క బ్రేక్ లైట్ కనిపిస్తుంది కాబట్టి నేను బ్రేక్ పైన కాల్ పెట్టుకున్నాను. అలా మనకి ఈజీగా తెలిసిపోతుంది, ఎందుకంటే ముందున్న వెహికల్ ఆగబోతుంది అనే ఒక ఐడియా మనకు వస్తుంది కాబట్టి. కొన్ని కొన్ని వెహికల్స్కి బ్రేక్ లైట్స్ పనిచేయకపోవచ్చు. పనిచేయని వెహికల్స్ ఉన్నట్టయితే ముందున్న వెహికల్ స్లో అవుతుంది అంటే మనం ఆటోమేటిక్గా బ్రేక్ పైన కాలు వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఎక్సలేటర్ నుంచి కాలు తీసేసి బ్రేక్ పైకి కాలు వెళ్ళిపోవాలి, మనము స్లో చేసుకోవాలి. అదేవిధంగా ఎక్కడైనా సిగ్నల్ పడినప్పుడు ఎక్కువసేపు ఆగాల్సి వస్తే న్యూట్రల్ చేసుకొని హ్యాండ్ బ్రేక్ వేసుకొని రిలాక్స్ అవ్వండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో, ట్రాఫిక్లో ఎలా డ్రైవ్ చేయాలి, అదేవిధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.